చంద్రబాబు నాయుడు గారు ఒక సీరియల్ ఓపెన్ చేశాడు ఇది నాలుగో రోజా మూడో రోజో నాలుగో రోజు ఒక రోజు వ్యాపారం ఒక రోజు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిన్న ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవాల పోలవరం నిన్న నేను ప్రెస్ మీట్ లో కొంతవరకు వాటికి నమ్ముతారేమో ప్రజలని వారి అమాయకులు ఉంటే దానికి ఏం జరిగిందో కూడా చెప్పాను నేను వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారంట నేను తక్కువ ఖర్చు పెట్టామని చెప్పి ఇవాళ పోలవరం గురించి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చాడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరానికి పట్టిన శని ఇది బ్రాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను ఒక మాట చెప్తాను అసలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ శనిని వదిలించుకోవడానికి ప్రజలు చాలా కష్టపడి మన వదిలించుకున్నారు మళ్ళా పడతా అని తిరుగుతున్నాడు శని శని పట్టినటువంటి ఏంటో తెలుసా శని పడితే కరువు ఉంటుంది శని పడితే వర్షాలు ఉండవు ఇది పరిస్థితి మీకు నిన్న కూడా చెప్పా నేను చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 300 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు 50 మాసాలు పనిచేస్తే ఒక్కడి కూడా కరువు మండలం ప్రకటించాల వర్షాలు విస్తారంగా పడుతున్నాయి ఇదే శని అదే శని అంటే చంద్రబాబు నాయుడు గారు శని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే శని కరువు వస్తుంది వర్షాలు పడవు జలాశయాలు నిండవు ఉద్యోగాలు దొరకవు ఇది పరిస్థితి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని 14 సంవత్సరాలు పడితే మొన్న వదిలించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వదిలించుకున్నారు మళ్ళానే పడతా అని శనిగాడైనటువంటి చంద్రబాబు తిరుగుతున్నాడు నువ్వు సస్తే ఈ రాష్ట్రాన్ని పట్టలేవు ప్రాజెక్టుకి వెళ్తాడట మళ్ళా ప్రాజెక్టులు చూస్తాడట అసలు నీటి ప్రాజెక్టుల గురించి తాగునీటి ప్రాజెక్టుల గురించి కానీ సాగునీటి ప్రాజెక్టుల గురించి కానీ వ్యవసాయం గురించి కానీ మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకుందా శని చంద్రబాబు గారు అసలు వ్యవసాయం మీద ఎప్పుడైనా దృష్టి పెట్టావా సాగునీటి ప్రాజెక్టుల మీద ఏమైనా దృష్టి పెట్టావా ఆ పోలవరం గురించి ఇందాక చెబుతున్నాడండి పోలవరం ఎంత ఇది లెక్క పోలవరం ఉపయోగాలు ఏంటి లెక్క పోలవరం ఎన్ని టీఎంసీలు వస్తుంది లెక్క పోలవరం వల్ల రాయలసీమ ఎలా బాగుంటుంది లెక్క ఇవన్నీ లెక్కలే చూపిస్తున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ప్రారంభించింది ఎవరండి నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే ఎప్పుడైనా పోలవరాన్ని ప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచన సంకల్పం నీకు వచ్చిందా అని అడుగుతా ఉన్నా 9 సంవత్సరాలు ఉన్నావు కదా 9 సంవత్సరాలు ఎప్పుడైనా పోలవరాన్ని ప్రారంభించాలనే సంకల్పం నీకు కలిగిందా శని చంద్రబాబు కలగల అది కలిగినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరాన్ని ప్రారంభించాలనుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి అన్ని అబ్జెక్షన్స్ తొలగించుకున్నాడు కేంద్ర ప్రభుత్వంతో అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చాడు పోలవరానికి శంకుస్థాపన చేశాడు కాలువలు తవ్వాడు అన్ని చేస్తే చెప్తా ఇంకా ఉన్నాయి ఇంకా ఆయన ఏం మాట్లాడాడు మొత్తం నేను చూడలేదు రేపు మళ్ళా చెప్తాను ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అతని పేరు నారా చంద్రబాబు కాదు ఇక నుంచి శని చంద్రబాబు మళ్ళా పడతాను అని తిరుగుతున్నాడయ్యా పట్టాడా చచ్చామే కరువే నాకు ఒక మాట గుర్తొస్తుంది రోజా గారు అనుకుంటా అన్నారు కరువుకి ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబునని కరువు అనేది ఒక మనిషి అయితే ఓ ప్యాంటు షర్టు వేసామనుకో కరువుకి అది నారా చంద్రబాబే శని చంద్రబాబు కరువు చంద్రబాబు మోసగాడు చంద్రబాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని శని అంటావా పోలవరాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు.